వరి సాగుకు ముందుగా నారు పోయాలి, తర్వాత నాట్లు పెట్టాలి. ఇందుకు కూలీల అవసరం ఉంటుంది. కూలీల కొరత ఉంటే నాట్లు ఆలస్యమై దిగుబడి తగ్గుతుంది. ఈ సమస్యల్ని అధిగమించేందుకు విద పద్ధతిని ఎంచుకుని మంచి ఫలితాలు సాధిస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన కొందరు రైతులు. 4-5 ఏళ్లుగా ఈ పద్ధతి ద్వారానే వరి సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించడంతో పాటు ఎకరాకు 5 నుండి 6 వేల వరకు పెట్టుబడి ఆదా చేసుకుంటున్నారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయం చేయాలంటే అన్నదాతకు సవాళ్లతో కూడుకున్న సమస్య. ఏ చిన్న పనికైనా ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దుక్కి దున్ని నారు పోసిన కాడి నుంచి కుప్ప నూర్చే వరకు సవాలక్ష సమస్యలను అధిగమించాల్సి వస్తోంది. దీంతో కొంతమంది రైతులు పాత పద్ధతిలో వడ్లను వెదజల్లే పద్ధతిని అవలంబిస్తూ సాగుకు శ్రీకారం చుడుతున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పోనుగుమాడు గ్రామంలోని రైతులంతా వేద పద్ధతిలో వరి సాగు చేసి మంచి దిగుబడులను పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ వరి పొలాలను ఇప్పటికే నేరుగా ట్రాక్టర్తో వరి విత్తనం వేసిన పొలంతో పాటు ఇప్పుడే విత్తనాన్ని వేస్తున్న పొలం. ఇక్కడి రైతులంతా 5 ఏళ్లుగా వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. కూలీల కొరతను అధిగమించేందుకు శాస్త్రవేత్తల సలహాలు సూచనలతో సాగును చేపడుతున్నారు. తక్కువ సాగునీటితో అధిక దిగుబడులు సాధిస్తూ పలు ప్రశంసలు అందుకుంటున్నారు. అంతేకాదు వీళ్లు చేసే వ్యవసాయాన్ని చుట్టుపక్కల రైతులు చూసి వారు కూడా ఆచరిస్తున్నారు. మేము 3 ఏళ్ళ మట్టి ఎదబడుతున్నాము. ఈ కూలీలతో ఇబ్బంది లేకుండా, వాటర్ కూడా 4 రోజులు లేట్ అయినా ఇబ్బంది లేకుండా పని జరుగుతుంది. ఖర్చు తక్కువ, ఊడుపుకి వాటికి 10,000 దాకా అవుతున్నాయి. దీనికి చాలా తక్కువ, మా సొంత బండి ఉంది కాబట్టి కలుపు మందుని ఇది కలిపి 2,500-3,000తో 1 ఎకరానికి వచ్చి ఖర్చు తగ్గుతుంది, నీటి ఎద్దరు కూడా తగ్గుతుంది, ప్లస్ మనుషులతో పని లేకుండా పోతుంది. దానివల్ల చాలా సేఫ్ ఇది. రేపు 2వ పైరు కూడా ఎదజల్లించేకి 2వ పైరు కూడా బాగా ఉంది. 7 నుంచి 10 క్వింటాల్ వరకు అయ్యే అవకాశం ఉంది ఎదజల్లే చేను గుళ్ళగా ఉంటుంది కాబట్టి. అదే ఊడిసిన చేను చట్టు కట్టుకుపోయి మ్యాక్సిమం 5 బస్తాలు 7 బస్తాల వరకు కన్నా ఎక్కువ అవ్వట్లేదు. ఎదగమట్టుకు ఎదమేషన్ మట్టుకు 600 ఇచ్చాం ఎకరానికి. 1 ఎకరానికి వచ్చి 600 ఇచ్చాం. ఎకరానికి 15-20 కిలోల వరకు పట్టాం. కలుపు నామినీ గోళ్ళు 150 గ్రాములు ఆల్మిక్స్ కలిపి కొట్టేస్తాం. నారు వేసేదానికన్నా ఈ విధానం చాలా బాగుంది. ఎకరానికి మామూలుగా మనకి యావరేజ్ మీద 38-40 వస్తున్నాయి కదా. ఇది నేడు ఎదబట్టించే 40-41 కూడా అయినాయి. అది పైరు మెయిన్, 2వ పైరు బాగా ఉంది ఎజ్జలిన దాంట్లో. మామూలుగా ఈ లోగడ ఊడ్చి నాట్లేసి ఊడ్చేవాళ్ళం. ఇవాళ ఎదపడుతున్నాము, 4 సంవత్సరాలు బట్టి ఎదపడుతున్నాము. ఖర్చు 2,000తో అయిపోతుంది. అప్పుడైతే 6,000-7,000 అవుతుంది. సగం ఖర్చు చాలా వరకు 5-6 వేలు ఖర్చు కలిసి వస్తుంది. దాని మూలనే 4-5 ఏళ్ళు బట్టి ఎదపడుతున్నాము. దిగుబడి అనేది దానికి దీనికి అనేది ఏం వేరియేషన్ లేదు. అప్పుడు 39-40 అయింది, ఇప్పుడు 39-40 అవుతుంది. దానికి అయితే నారు పోసి కూలీలను నారు తీసి ఊడిసి కూలీలతో ఇబ్బంది పడేవాళ్ళం. ఇవాళ ఇబ్బంది పడే పని లేదు. ఒక రోజు 20-30 ఎకరాలు ఎదేసేస్తున్నాం. ఆవాళ ఒక ఎకరం 4 ఎకరాలు ఊడవాలంటే రోజుకి 40-50 మందిని తీసుకొచ్చి చేలో కూలీలను తీసుకొచ్చి ఇంటికాడ పెట్టుకొని ఊడ్చుకునేవాళ్ళం. ఇవాళ ఆ పద్ధతి లేకోకుండా మామూలుగా ఈ ఎదపట్టడం వలన కూలీలతో పని లేదు. ఎడిదిరిగి కలుపు మందు మాత్రం వెరీ జాగ్రత్త పడి 10-15 రోజులు 20 రోజుల లోపు కలుపు మందు కొట్టుకోగలిగితే, కలుపును కంట్రోల్ చేయగలిగితే ఏదంత వీజి 2 రోజు లేదు. ఇప్పుడు మనకి విత్తనాలు వేసిన తర్వాత 15 రోజుల వరకు వాన కురకపోయినా కింద ఏం పోదు. 15 రోజుల లోపు వాన పడింది అనుకోండి, అదే ఆటోమేటిక్గా మలిచిపోతున్నాయి. మనకి సాగుకి నీళ్ళు ఉన్నాయా లేవనే ఇబ్బంది కూడా లేదు. వారానికి ఒకసారి వాన పడితే ఆ నీళ్ళతో కూడా పని లేదు. సాంప్రదాయ మూస ధోరణులను వీడనాడి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు ఈ రైతులు. అయితే వేద పద్ధతిలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది. సమయానికి అనుకూలంగా కలుపు నివారణ చర్యలు చేపడితే అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుంది. అంతేకాదు కూలీల కొరతను అధిగమించి తక్కువ సాగునీటితో అధిక దిగుబడులు సాధించవచ్చు. గడిచిన 4-5 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ ఎద పద్ధతి అనుసరిస్తున్నాం.
ఎందుచేతనంటే ఈ నాట్లు వేసి మెట్టనారు మళ్ళీ పోసి నాట్లు వేసే పరిస్థితిలో కొంత కూలీల సమస్యను ఎదుర్కోవటం వల్ల మేము ఒకే సందర్భం అందరం కూడా నాట్లు వేయాల్సి వచ్చినప్పుడు కూలీలకి బాగా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. మరి అలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవటం కోసం మరి ఈ యథ పద్ధతిని అనుసరిస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా మేము యథ పద్ధతిని పాటిస్తున్నాం. కూలీల సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నందువల్ల ఈ యథ పద్ధతిలో కొంత దుక్కి మరి ఈ ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది. రెండవది, నారుమడి పెంచేదాకా కూడా రైతు తీవ్రమైన ఇబ్బందులు పడాలి. అలాంటి ఇబ్బందుల నుంచి కూడా తప్పించుకోవటానికి ఈ యథ పద్ధతి మాకు ఉపయోగపడుతుంది. నాటు వేసే టయానికి 2 సార్లు దుక్కి మరియు దమ్ము మరి చేయించి మళ్ళీ ఈ నాట్లు వేసేదానికి దరిదాపుగా రైతుకి ఎకరాకు 20,000 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. 15 నుంచి 20,000 రూపాయలు అవుతుంది. మరి అదే యథ పట్టే పద్ధతిలో మనం బాగా అయితే 4 నుంచి 5,000 రూపాయలు ఖర్చు అవడానికి ఆస్కారం ఉందని మా అనుభవం ద్వారా తెలుసుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుతం. అందుచేత రైతుకి పెట్టుబడి కూడా ఈ విధానంలో తగ్గే అవకాశం ఉంది. దిగుబడి 40 నుంచి 45 బస్తాలు, ఎటువంటి ఇబ్బంది లేకుండా 45 బస్తాల దాకా మేము దిగుబడి నిరుడు కూడా సాధించాం. ఈ ఏడాది కూడా అదే రకంగా దిగుబడి సాధించాలనేది మా ఇది. ఎదకి నాంది ఇవాళకి 5 సంవత్సరాలండి. మమ్మల్ని చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఏటీఎం స్టార్ట్ చేశారు. అయితే మేము ఎద పద్ధతికి దానికి డిఫరెన్స్ ఎట్లా ఉందంటే ముందు కూలోళ్ళ కొరత అండి. ఒకే 15 రోజుల్లో ఓడవాలనేపాటికి కూలీలు దొరికేవాళ్ళు కాదండి. 99% ఆల్రెడీ ఎదలు పట్టేశారు. నేనైతే 4 సంవత్సరాలు బట్టి కోత మిషన్తోనే కోసేస్తానండి. మనకి 1 ఎకరానికి 25 మంది అయ్యే పని 4 తో మనం బయటకొచ్చేస్తున్నాం, గొడవ లేదు. ఈ 4 అనేపాటికి టోటల్గా అసలు రైతులు మొత్తం ఎదలో ఉంటే 20 మంది మనకి మైనస్ వచ్చేస్తున్నారు కనుక లేబర్ కూడా మనకి తేలిగ్గా దొరుకుతున్నారండి. ఇబ్బంది ఏమీ లేదు. ఈ యథ కోత మిషన్తో మేము రన్నింగ్లో ఉండటం మూలంగా ఎకరానికి వచ్చేపాటికి 30,000 రూపాయలు మా రైతు చేతిలో ఉన్నాయండి. 40 మంది లేబర్ అయ్యే ఖర్చుని మేము 5 నుంచి 10 మంది లోపల మేము పెట్టుకొచ్చేస్తున్నాం. మాకు ఇబ్బంది ఏం లేదు. కోత కట్టేత నూర్పుడు వచ్చేపాటికి 5 మంది పడతారో, మాకు వచ్చేపాటికి 5 గురితో మేము ఒడ్డుకొచ్చేస్తున్నాం. కోత కట్టేత లేకోకుండా కోత మిషన్ వలన రైతుగా లాభపడతాడని నా ఉద్దేశం.